వెల్కమ్ టు వైఫై టీవీ. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణకున్న ఫ్యాన్ బేస్ చాలా ప్రత్యేకం. ఇప్పుడు వాళ్ళ కళ్ళన్నీ తమ హీరో వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని దాని మీదే ఉందే. ఇప్పటికే ఆలస్యం అవుతోందని కొందరు అభిప్రాయపడుతుండగా మరికొందరు మాత్రం ఏ టైంలో లాంచ్ చేయాలో బాలయ్యకు తెలుసని అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదని చెబుతున్నారు. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా బయట సోషల్ లైఫ్లో చాలా తక్కువగా కనిపించే మోక్షజ్ఞ ఫిలిం నగర్లో ఓ కేఫ్కి రెగ్యులర్ కస్టమర్ట. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనం రాసినట్టుగా ఓ పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దాని ప్రకారం మోక్షజ్ఞ తన ఫ్రెండ్స్ను కలవడానికి రెగ్యులర్గా దాన్ని వేదికగా చేసుకున్నాడట. అయితే ప్రైవసీ కారణాల దృష్ట్యా సదరు ఆర్టికల్లో ఆ కేఫ్ పేరు వేయలేదని తెలిసిందే. సో మోక్షజ్ఞ మన మధ్యలోనే ఉన్నాడు, కానీ ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడన్నమాట. ఇంకో ఏడాది లేదా రెండేళ్ల తర్వాతే కొడుకు సినిమా ప్లాన్లో బాలయ్య ఉన్నాడని సన్నిహితుల మాట. అప్పుడెప్పుడో నిర్మాత సాయి కొర్రపాటి ఇతని కోసం రానే వచ్చాడు మా రామయ్య అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసి ఉంచాడు. అది లాప్స్ కూడా అయ్యుండొచ్చు. క్రిష్తో డెబ్యూ చేయించే ఆలోచన చేసినట్టు గతంలో టాక్ వచ్చింది, కానీ ఎన్టీఆర్ బయోపిక్ ఫలితం చూశాక అది ఇక అనుమానమే. సరైన కథ దర్శకుడు కుదిరితే మోక్షజ్ఞ తెరంగేట్రం ఖాయమంటున్నారు, కానీ అదే ఎప్పుడు అనేది అంత చిక్కడం లేదు. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Noorin Sharif. Like, share and subscribe to Wi-Fi TV. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.